గురు పౌర్ణమి ఏ తేదీన జరుపుకోవాలి సాయిబాబాను ఇలా పూజిస్తే సకల కష్టాలు తొలగుతాయి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు అంటారు వేదాలను రచించిన మహర్షి వేద ఈ రోజున జన్మించాడని పురాణాల్లో పేర్కొన్నారు ఆయన నాలుగు వేదాలను రచించిన మహర్షి అందుకే వేల సంవత్సరాలుగా ఈ రోజున గురువును ఆరాధించే సాంప్రదాయం కొనసాగుతోంది జూలై పదమూడున గురు పౌర్ణమి జరుపుకుంటారు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ సంవత్సరం గురు పూర్ణిమ ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజున ఈ నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ సంవత్సరం గురు పౌర్ణిమ నాడు గ్రహాలు రాశుల కలయిక వల్ల ఈ నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున బృహస్పతి కుజుడు బుధుడు మరియు శని గ్రహాలు శుభ స్థానంలో ఉంటాయి రుచక్ హాన్సు శశు భద్ర యోగాలు గ్రహాల ప్రత్యేక స్థానం ద్వారా ఏర్పడతాయి అంతేకాదు ఈ రోజున బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది అందుకే ఈ ఏడాది గురు పౌర్ణిమకు ప్రత్యేకత ఉంది హిందూ మతంలో గురువుకు భగవంతుని కంటే ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది తన శిష్యుడిని అజ్ఞానమనే అంధకారం నుండి దూరంగా ఉంచి అతని జీవితాన్ని జ్ఞానకాంతిలో ప్రకాశవంతం చేసేవాడే నిజమైన గురువు గురువు జీవిత లక్ష్యం సాధించే మార్గాన్ని చెబుతాడు అందుకే గురు పౌర్ణిమ నాడు గురు పూజకు విశేష ప్రాధాన్యతగా చెప్పబడింది ఈసారి గురు పౌర్ణిమ బుధవారం జూలై పదమూడున ఉంటుంది గురు పౌర్ణిమ జూలై పదమూడున తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది గురు పౌర్ణమి షిరిడి సాయినాథుడికి ఇష్టమైన రోజు ఈ రోజున ప్రత్యేకంగా సాయినాథుడి గుడికి వెళ్లి ఆరాధన చేయాలి సాయి భజనలో పాల్గొంటే మిమ్మల్ని పట్టి పీడుస్తున్న సకల అశుభాలు దూరమవుతాయి